మామూలుగా రాజకీయాల్లో ఆరోపణలు అనేది చాలా సర్వసాధారణంగా ఉంటాయి ఒక పార్టీ ఇంకో పార్టీ మీద ఆరోపణలు చేయడం ఆ ఆరోపణలకు ఇమీడియట్గా ప్రతి ఆరోపణలు సంధించే ప్రయత్నంలో పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఇప్పుడు చాలా సీరియస్గా ఉంటుంది కానీ గత కొద్ది రోజులుగా చంద్రబాబు గారు ఎందుకు మౌనంగా ఉన్నారు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ చాలా తీవ్ర ఆరోపణలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ మీద అయినా సరే ఎందుకు నోరెత్తడం లేదు అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మిగిలిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది ఎందుకంటే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు గారు దిట్ట అనేది స్వయంగా ఇప్పుడు దానికి సంబంధించి ఒక లేఖ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి రాయడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయమైనా మూడో కంటికి తెలియకుండా చేస్తారు అంటారు కానీ ఈ విషయం మాత్రం ప్రభుత్వ సలహాదారు నేరుగా ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లామే దాన్ని బయటకు పెట్టడం బయట పెట్టడం ఇలా లేఖ రాసామని ఆ లేఖలో ఏముందో కూడా పెట్టడం ఎంత చేసినా సరే ఎందుకు చంద్రబాబు గారు దీని మీద ఇంకా స్పందించట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు అనేది అంటే ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాబట్టి చంద్రబాబు గారు సైలెంట్గా ఉన్నారా అనే అనుమానాలు కూడా కొంతమంది వినిపిస్తున్నాయి ఎందుకంటే ఒకవేళ ఇమీడియట్గా స్పందించి మామూలుగా అయితే బెనామీల పేరు మీద ఆస్తులు ఉన్నాయి లేదంటే ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారు ఇవన్నీ చేసినప్పుడు దమ్ముంటే నిరూపించుకోండి అని సవాళ్ళు విసిరయారు చాలామంది నేతలు కొంతమంది మౌనంగా ఉన్నా సరే సో ఇటువంటి ఇది నేరుగా చంద్రబాబు గారి మీద చేసిన ఆరోపణ ఇది రాజకీయ ఆరోపణ అయితే కాదు ఖచ్చితంగా చాలా సీరియస్గా చేసిన ఆరోపణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాయడం కూడా దీని మీద ఎంత తెలిసినా సరే ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా ఇప్పితే పొరపాటున లేనిపోని ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పి చంద్రబాబు గారు సైలెంట్గా ఉన్నారా అందుకే మౌనంగా ఉన్నారు ఒక పక్క వైసీపీ ఎంత హడావుట్ చేస్తున్నా సరే ఎందుకు నోరెత్తడం లేదు ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు వాస్తవమేనా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి మరి చూడాలి దీని మీద భవిష్యత్తులో ఎటువంటి రియాక్షన్ ఉంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి